జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాసులకు ఏ వారము ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ వారఫలం బాగాలేదు, నాకు నష్టం కలుగుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు సరిగ్గా చెప్పలేదు, ఈ వారం బాగాలేదంటున్నారు అని చెప్పి డిప్రెషన్కి లోనవలసిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే రోగం ఉన్నప్పుడు దానికి మందు ఉంటుంది. ఖచ్చితంగా మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే అన్ని రాసుల వారికి కూడా బాగుంటుంది. కొందరికి పరిహారాలు అవసరం ఉండకపోవచ్చు. ఎవరికైతే సమయం బాగాలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. ఈ వారం కానీ చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి 7 వరకు గ్రహాల పరిస్థితి మేషరాశిలో రాహు యొక్క సంచారం, వృషభ రాశిలో కుజుని యొక్క సంచారం, తులారాశిలో కేతు, మన ధనుసు రాశిలో సూర్యుడు అలాగే బుధుడు, మకర రాశిలో శుక్ర శని సంచారం, గురువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 రాశులకు ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి 2023 జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు జనవరి 2023 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి యొక్క స్థితి బుధుడు చక్కగా కేంద్ర స్థానంలో ధనుసు రాశిలో ఉండడం మీకు చాలా మేలు జరుగుతుంది. బుధగ్రహం యొక్క స్థితి బాగుండడం వల్ల ఈ వారమంతా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. బుధగ్రహంలో పుట్టినటువంటి కన్యారాశి అంటేనే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారని మనకు తెలుస్తుంది. మరి ఈ వారమంతా చాలా సంతోషంగా గడుపుతారని చెప్పడం జరిగింది. ఇక రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం పెద్దగా లభించదు. దాని కొరకు మీరు ఆంజనేయుని యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా మంచిదని చెప్పొచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి చాలా బాగుంది కాబట్టి అద్భుతంగా ఉంది, లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రయాణాల్లో సుఖవంతంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలకి పాజిటివ్గా ఉంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారని కూడా మనం చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఉంటారు. వివాహం కాని వాళ్ళకు వివాహం సెటిల్ అయిపోతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు, అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది అని చెప్పడం జరిగింది. ఇక పార్ట్నర్షిప్ చాలా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం కన్యారాశి వాళ్ళకు మంచిది అని చెప్పడం జరిగింది. ఇక అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి సహకారం బాగా ఉంటుంది. అక్కడి నుంచి రాసినటువంటి ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం బాగా ఉంది. న్యాయంగా ధర్మంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల యొక్క ప్రశంసలు, కొత్త ఉద్యోగాలు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, ఇంటర్వ్యూ లాంటి దాంట్లో చక్కటి ఫలితాలు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఈ వారం చాలా మంచి లాభసాటిగా వ్యాపారం జరుగుతుందని చెప్పవచ్చు. సోమ మంగళ బుధవారాలు వదిలేస్తే, సోమ మంగళవారాలు వదిలేస్తే బుధవారం నుంచి మంచి లాభాలతో మీరు ముందుకు దూసుకువెళ్తారని కూడా మనం చెప్పచ్చు. ఖర్చులు ఈ వారం అధికంగా ఉండే అవకాశం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరందరూ కూడా ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్యుని యొక్క మంత్రం బుధ మంత్రం, హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రుడి మంత్రం సూర్యుడి మంత్రం, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజుడి యొక్క మంత్రం అలాగే బుధ మంత్రాన్ని చదువుకోవడం వల్ల ఈ వారమంతా మీకు చాలా బాగుంటుంది. నమస్కారం. జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ మీ యొక్క శ్రేయోభిలాషి గోపాల్ అయ్యంగారు.